పృథ్వీరాజ్ చౌహాన్ చేసిన ఈ మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఫస్ట్ టైం నేను చూస్తాను మూవీ అయితే. వేరే దేశాలకు పోయి డబ్బులు సంపాదించుకోవాలి, ఫ్యామిలీని వదిలేసి, ఇల్లును వదిలేసి, ఉన్న దేశాన్ని వదిలేసి వేరే కంట్రీకి పోతారు వాళ్ళు. బట్ వాళ్ళకి తెలియదు ఎందుకంటే అదంతా ఫేక్. ఉన్న పైసలంతా అమ్ముకొని అక్కడ పోయి ఆ దేశాలకు పోయి ఉంటారు కదా, ఎంత ఫేక్ భయ్యా. ఈ మూవీలో చాలా మాత్రమే హీరో ఎంత కష్టపడ్డాడో, పృథ్వీరాజ్ చౌహాన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా, వాళ్ళ అన్నదమ్ములు అందరూ వేరే దేశానికి పోయి కష్టపడి ఇంటికి సంపాదించుకొని పెట్టుకుందామని అనుకుంటారు, కానీ వాళ్ళు అనుకున్నంత ఫెయిల్ అయిపోతుంది. అక్కడ నుంచి కష్టాలు ఎంతో పడతాడు, గొర్రె పోతూ. మనిషిని ఎట్లయితే ఎసరో సేమ్ దీనిలో మనిషికి గొర్రెకి పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరు ఒకటే లెక్క చూపించారు భయ్య. సినిమా అయితే అల్టిమేట్గా ఉంది. సెకండ్ హాఫ్ నుంచి అతను ఎలా అయితే పోయాడో ఇండియాకి చాలా అల్టిమేట్గా చూపించారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన ఫిలిం మాత్రం భయ్య. భయ్యా ద గోట్ ఆఫ్ లైఫ్ సినిమా చూసాను భయ్యా, మామూలు లేదు భయ్యా, సూపర్ భయ్యా, సూపర్ మామూలు చెప్తున్నాం కదా భయ్యా. ఆ డైరెక్టర్ గారు తీశారు, బ్లెస్ చేశారు. మ్యూజిక్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే మామూలు ఉండదు, ఒక రేంజ్లో చూపించారు అబ్బా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా అసలు బయటికి వెళ్ళడానికి సాయిస్ లేదు, సూపర్ చేశారు. గొర్రెలు నిజంగా గల్ఫ్ కంట్రీలకు వెళ్తున్నారు చాలా మంది పాపం పనుల కోసం, ఏదో డబ్బులు సంపాదించాలని. కానీ అక్కడ ఎన్ని ఇబ్బందులు పడతారో ఎవరికీ తెలియదు, కానీ డబ్బు 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 అంటారు జనాలు. కానీ నిజంగా చూపించారన్న డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు, ప్రతి పేమే పెద్ద షాట్ చూపించారు. అబ్బా నిజంగా పృథ్వీరాజ్ గారు హీరో గారు యాక్టింగ్ అబ్బా అబ్బా అబ్బా, సౌపుత్రులో మన విక్రమ్ గారు యాక్టింగ్ ఎలా ఉందో అంత అంత ఉందండి. అపరిచితులు ఒక రేంజ్ లో ఉందండి, యాక్టింగ్ సూపర్. దయచేసి మాత్రం ఎవరు కూడా, నేను చెప్తున్నాను ఒక భారతీయుడిగా చెప్తున్నాను, ఎవరు కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని, మంచిగా చూసుకొని, జాగ్రత్త చూసుకుని వెళ్ళండి. దయచేసి మాత్రం నాకైతే వెళ్ళొద్దండి, మన భారతదేశంలో బోర్డు జాబులు ఉన్నాయండి, అక్కడికి ఎందుకు బతకడం, ఇక్కడ బతకొచ్చు కదా, బోర్డు పనులు ఉన్నాయండి. ఎక్కడి నుంచో వచ్చి మన భారతదేశంలో బతుకుతున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి బతకడం కాదు, ఎందుకు రాలేదు, బోర్డు డబ్బులు వస్తున్నాయి, కష్టపడిన వాడికి ఎక్కడైనా పని దొరుకుతుంది, కష్టపడకుండా తాగి తిరిగితే ఎవరికే పని దొరకదు. కానీ దయచేసి మాత్రం చెప్తున్నాను, భారతీయుడికి చెప్తున్నానండి, ఎక్కడికి వెళ్ళొద్దండి, మీరు భారతదేశంలో ఉండండి, ఇక్కడ బోల్ పనులు ఉన్నాయి అది చెప్తున్నానండి. సూపర్ అండి కంటెంట్, అబ్బా డైరెక్టర్ హీరో గారు యాక్టింగ్ సిన్సియర్ అండి. అబ్బో ఫస్ట్ నుంచి అమలాపాలు అమ్మ బావ, ఆ సాంగ్ ఉంటుంది, ఆ నీటిలో పడే సీన్ ఉంటుంది సూపర్. మామ చెప్తున్నాను కదా మ్యూజిక్ అబ్బా, హయ్యర్ రెహమాన్ గారు ఎక్కడ ఉన్నారు కానీ సార్ సూపర్ సార్, మ్యూజిక్ మాత్రం అద్దరు కొట్టేశారు సార్. ఇంకా అబ్బా బ్లెస్డే గారు మిమ్మల్ని చూడాలి సార్, సూపర్ చూపించారు సార్ డైరెక్షన్. అబ్బా 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 అబ్బా, ఆ గొర్రెలు అబ్బా ఒంటులు ఆ ఓడలు అవి మొత్తం ఎడారి ఒక రేంజ్ లో ఉందండి, సూపర్. ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా, ప్రస్తుతం చూడాలా, లవర్ బాయ్ చూడాలా, అందరూ కూడా చూడవలసిన సినిమా ద గోట్ ఆఫ్ లైఫ్. మంచి మూవీ ఈ వారంలో వచ్చింది, బుక్ మై షోలో బుక్ చేసుకుని మరి చూడండి ద గోట్ ఆఫ్ లైఫ్. సో ఏంటంటే విషింగ్ గోట్ లైఫ్ ఆల్ ది బెస్ట్. ఇంకోటి అంటే గోట్ లైఫ్ అంటే గోట్ లైఫ్ గోట్ లైఫ్ అంటున్నారు చాలా మందికి, గోట్ అంటే మీనింగ్ తెలుసో తెలీదో. అలాగే నేను అంత గొప్ప ఉన్నాను కాదు, నాకే ఇంట్లో రీసెంట్గా మా ఇంట్లోనో లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని మీనింగ్ అనుకుంటా. సో పృథ్వీరాజ్ గారు ఈ సినిమా ఆల్రెడీ చెప్పేశాను, చూసాక కూడా వాళ్ళకి ఆ సినిమా పెర్ఫార్మెన్స్ గురించి ఆ స్థాయి లేదు. ఇంకోటి అంటే అమలా పావల్ గారు కూడా చాలా రోజులు స్క్రీన్లో మనకి వన్ ఆఫ్ ద థరో పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా. సో షీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్స్. ఇంకా రఘువరన్ బీటెక్లో కూడా మనం చూసాం ఫస్ట్ పార్ట్లో, అది పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో. సో ఏంటంటే ఈ సినిమా నేనేం చెప్తానంటే ఎవరు చూడాలంటే మ్యూజిక్ లవర్స్, వినసొంప మ్యూజిక్ వినే చెవులున్న ప్రతి ఒక్కళ్ళు, అంటే మన ఇళయరాజా గారి మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్, మన మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్, మన గోపి సుందర్ గారి మ్యూజిక్, వీళ్ళందరూ మ్యూజిక్ ఎంత అందజేస్తే ఈ సినిమా డెఫినెట్గా చూడాలి. ఇది ఒక సినిమా చూడకండి, ఒక రియలిస్టిక్ స్టోరీ, ద స్ట్రగుల్స్ ఫేస్ బై కామన్ మ్యాన్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో బ్రో, సినిమా భయ్యా ఇప్పుడు 2:53 సినిమా ప్రసాద్ ఐమాక్స్లో చూసి బయటకు వచ్చిన వెంటనే నేను ఇంకా అదే ఎడారిలో ఉన్నట్టు అనిపిస్తుంది సినిమా. అంత న్యాచురల్గా, అంత రియలిస్టిక్గా సునీల్ కేఎస్ డిఓపి విజువల్స్, ఆయన ఇంతకుముందు 2 మలయాళ సినిమాలు చేశాడు, మన తెలుగులో డబ్బు విజువల్స్, రసూల్ పుక్కట్టి గారి సౌండ్ డిజైన్ కానీ, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కానీ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అమలాపాల్ గారి కంటితో చేసే నటన అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది త్రూ అవుట్ ద మూవీ, బాడీ ట్రాన్స్ఫార్మేషన్, ఆ బాడీ ట్రాన్స్ఫార్మేషన్ మొత్తం క్లియర్ క్లారిటీగా చూపించారు భయ్య. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకుంది, మన దేశంలో ఉంటూ మన దేశంలో బతకడానికి చాలా ఉన్నాయి సోర్సెస్, ఎవరో జాబ్ ఇప్పిస్తారని చెప్పేసి వాళ్ళకి డబ్బులు కట్టి వీళ్ళకి డబ్బులు కట్టి అక్కడెక్కడో అలాంటి దుర్భర జీవితం బతకకండి, ఇక్కడే బతకడం మంచిది అని నాకు అనిపించింది. సినిమాలు కూడా మెసేజ్ అది మంచి సర్వైవల్ డ్రామా తెలుగులో, డబ్బు మంచిగా చేస్తారు డబ్బింగ్ అంతా, బాగుంది సినిమా ఎంటైర్ ఫిల్మ్. ది గోట్ లైఫ్,
సినిమా చూసిన నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీని తీయడం, ఒక నోవెల్ నుంచి అలా అనుకుని ఆ స్టోరీని నిజంగా కళ్ళకు కట్టినట్లు చూపించడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. చెప్తున్నా కదా ఇంటర్వెల్ ముందైతే ఒక సాంగ్ ఉంటుంది భయ్య అమలపాల్ గారితో, అబ్బాబాబా మామూలుగా కాదు ఆ సాంగ్ అయితే పిచ్చెక్కిపోతారు కుర్రాళ్ళు అందరికీ. అమలపాల్ని చూస్తూ ఇలా చూస్తూనే ఉంటారు ఆ సాంగ్ మొత్తంలో, కిస్సీ సీన్లు కానీ అవి కానీ ఇదంతా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా పక్కన పెడితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఎమోషన్ భయ, సాడ్ ఎమోషన్, బాధగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న వాళ్ళందరికీ ఇప్పుడు లైక్ ప్రతి ఒక్కరు దుబాయ్కి పోతే అంత శాలరీ వస్తుంది, సౌదీకి పోతే ఇంత శాలరీ వస్తుంది, గల్ఫ్ పోతే ఇంత శాలరీ వస్తుంది, ఎక్కువ ఎక్కువ శాలరీతో ఆశ పెట్టించి అలా అక్కడ లైఫ్ మొత్తం అబ్బా చుట్టంత అమ్మాయిలతో లైఫ్ ఎంజాయ్ ఉంటుంది అనుకుంటారు. అదంతా కాదు చెప్తున్నా కదా, అదంతా మీ భ్రమ అంతే. అక్కడ పడే కష్టాలు కానీ దారుణం, దారుణాలు అంటే దారుణంగా ఉంటుంది. అదంతా డైరెక్టర్ గారు థియేటర్లో చూపించారు, నాకు చాలా బాగా నచ్చింది. హీరో పృథ్వీ అన్న నువ్వు గ్రేట్ అన్న, అంటే హీరో పర్ఫార్మెన్స్కి ఆస్కర్ వచ్చినా కానీ తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఆ క్యారెక్టర్లో సినిమా అంటే ఇష్టం, సినిమా అంటే కష్టం, సినిమానే ప్రాణం అనుకుంటూ తన రియల్గా తన ఇన్వాల్వ్ అయిపోయి చేసింది చూడండి. అతని క్యారెక్టర్ అతను బాధపడుతుంటే మాకు బాధ వేసింది, అరే ఇలా ఎందుకు జరిగింది ఇదేంటి అని అయితే అనిపించింది. సో చెప్తున్నా కదా ఇప్పుడున్న జనరేషన్కి ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, కామెడీ, ఫన్, రొమాన్స్, ఫైటింగ్ ఇవన్నీ ఉండాలి. కానీ ఇవన్నీ లేకుండా కూడా ఒక ఒక కంటెంట్తో, ఒక నిజం ఎమోషన్తో సినిమా మొత్తం ఆడించి చూడండి. గ్రేట్ యాడ్స్ ఆఫ్ డైరెక్టర్ గారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఫైనల్గా ఒకటి చెప్తున్నా, ఈ సినిమా నెలండలు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పిల్లన పెళ్ళికాన లవర్నో లవర్లేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా ఫస్ట్ వెళ్ళి సినిమా థియేటర్లో చూడండి, అందరికి నచ్చే సినిమా ఇది. థ్యాంక్ యూ. సినిమా బాగుంది, ఎమోషనల్ మూవీ, చాలా బాగా నచ్చింది. సో పృథ్వీరాజ్ ఎప్పుడు, పృథ్వీరాజ్ మనకి అంత బాగా తెలియకపోయినా మలయాళంలో సూపర్ స్టార్ లెక్క చాలా మంచి కాన్సెప్ట్ సినిమాలు తీస్తాడు, చాలా మంచి మంచి సినిమాలు తీస్తాడు. సో ఈ సినిమాలో కూడా ఎమోషనల్గా చాలా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ పల్లెటూరులో పచ్చదనంలో చెరువుల్లో ఈత కొడత ఆనందంగా ఉండే హీరో డబ్బు కోసం ఇలా గల్ఫ్ దేశానికి వెళ్ళాలనుకొని అక్కడ మోసపోయి ఎడారిలో ఎండల్లో ఎలా కష్టపడ్డాడు, అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడు, ఆ ప్రయత్నంలో ఇంకా ఎన్ని కష్టాలు పడ్డాడు, చివరికి ప్రశాంతంగా తప్పించుకోగలిగాడా, తప్పించుకున్నాడా లేడా అనేదే మెయిన్ మూవీ. పృథ్వీరాజ్ గురించి చెప్పక్కర్లేదు, పృథ్వీరాజ్ గ్రేట్ యాక్టర్, చాలా మెథడ్ యాక్టింగ్, అసలు జీవించాడనే చెప్పాలి. ఎంత కష్టపడ్డాడంటే చాలా సన్నగా అయిపోయి, మనకి సినిమాలో కూడా ఉంటుంది సినిమా స్టార్టింగ్లో వేసుకున్న ఫ్యాంటే మళ్ళీ లాస్ట్లో వేసుకుంటే, అంటే ఊరికి వచ్చేటప్పుడు ఆ ఫ్యాంటే వేసుకోవాలనుకుంటాడు, అది ఇంకా నడుము చాలా తగ్గిపోయి సన్నగా అయిపోయి ఆ ఫ్యాంట్ కూడా పట్టదు, జారిపోతుంటుంది. చాలా కష్టాలు, చాలా కష్టపడి చేశాడు. మేకప్ అంతా బాగుంది. ఫ్లాష్ బ్యాక్లో రొమాన్స్ కూడా బాగానే వర్కౌట్ అయింది, కొంచెం ఎక్కువ పాలనే ఉంది కానీ ఫ్యామిలీతో చూడొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ రొమాన్స్ నీట్గానే ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎమోషనల్ మూవీ, రెండు మూడు సార్లు ఏడ్చాను కూడా, చాలా కనెక్ట్ అయింది. సో ఏంటంటే గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, తెలివిగా ఉండాలి, ఊరికే నమ్మేసి ఎలా పడితే అలా వెళ్ళకుండా జాగ్రత్తగా వెళ్ళాలనేది సినిమా. అనా ది గోట్ లైఫ్ చాలా ఎమోషనల్ క్యారీ చేశానండి పృథ్వీరాజు వన్ మ్యాన్ షో. అలాగే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాటకం చాలా సూపర్బ్గా ఇచ్చారు. అలాగే అమలాపురం ఉన్న చిన్న క్యారెక్టర్ కూడా చాలా సూపర్బ్గా ఉంది. మనం ఏంటంటే మనం ఇప్పుడున్న జనరేషన్ ఫారిన్లో వెళ్ళి మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి సంవత్సరం 2 ఇయర్స్లో అని చెప్పి ఎలా మనం తప్పు చేస్తున్నామో అలాంటిది ఇప్పుడున్న జనరేషన్ చాలా చూడదగ్గ సినిమా అండి. చాలా సూపర్బ్ ఎమోషనల్ క్యారీ, నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది అండి. ఎందుకంటే ఎంత చాలా సూపర్బ్ అండి ది గోట్ లైఫ్, అందరు చూడదగ్గ మూవీ అండి, ప్లీజ్ వాచ్, చాలా సూపర్బ్ అండి. బ్రో ఇప్పుడే చూశాను గోట్ లైఫ్, నిజంగా చాలా చాలా బాగుంది. మన కుటుంబాన్ని, దేశాన్ని వెళ్ళి ఎక్కడో అరబ్ కంట్రీలో జాబుల కోసం వెళ్తే అక్కడ పడే బాధని క్లియర్గా కళ్ళతో చూపించారనమాట. చాలా అంటే చాలా పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అనమాట, ఇది ఒక రియల్ స్టోరీ అనమాట. రియల్ స్టోరీని తీసుకొని డైరెక్టర్ గారు నిజంగా చాలా చాలా, అసలు థియేటర్ అంతా సైలెంట్ అనమాట, అంత బాగా చూపించారు. సో సినిమా అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు, పృథ్వీరాజ్ క్యారెక్టర్ అయితే అసలు చాలా వేరియేషన్స్ అనమాట, చాలా బక్కగా అయిపోయి ఆ హెయిర్ కానీ. సో ఎన్ని ఇబ్బందులు పడతారు, ఎంత క్రూరంగా ఉంటారనేది అరబ్ కంట్రీ వాళ్ళు
చాలా చాలా ఆశలతో మనం వేరే కంట్రీకి వెళ్తాము, ఇంట్లో వాళ్ళని చూసుకోవడం కానీ లేకపోతే వాళ్ళకి డబ్బులు పంపించడానికి అని, కానీ అక్కడ పోయిన పర్పస్ వేరు, వాళ్ళు చేపించే పనులు వేరు అనేది చాలా బాగా చూపించారనమాట. సో అందరికీ నచ్చిద్ది. ఇదిగో ఈ సినిమా చూసిన తర్వాత గల్ఫ్ కంట్రీ కాదు కదా, ఆ పేరు ఎత్తడానికి 10 తరాలు పట్టిద్ది అనమాట. అంత పెయిన్ఫుల్ స్టోరీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి, గల్ఫ్లో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎంతగా ఇబ్బంది పెడతారనేది చాలా బాగా చూపించారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి ద గోట్ లైఫ్. అన్న గోట్ లైఫ్ అన్న సినిమా మామూలు లేదన్నా సినిమా, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. అంటే మెయిన్గా అన్న అసలు కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించాలని ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి మరీ వెళ్తారు కా అన్న, అలాంటి వాళ్ళు ముందు చూడాలన్న ఇలాంటి సినిమా. అంటే మనం మీ నుంచి ఏమో అనుకుని వెళ్తాం కానీ ఆడిపోయినాక ఇలా మనం అనేది చాలా బాగా చూపించారన్న డైరెక్టర్ గారు, మీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ అన్న, అంటే పేరు పలకడానికి వస్తలేదు కానీ మీ యాక్టింగ్ మాత్రం చించేసారన్న, మీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఆయన చేసిన ఎమోషన్ సీన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించిందన్న. అంటే ఓవరాల్గా మంచి స్టోరీ అన్న, ట్రూ ఇన్సిడెంట్స్ తోటి తీసారంట. సో బాగుంది. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు కూడా ఉన్నారంట. సో చాలా బాగా కొట్టారన్న మ్యూజిక్. అండ్ ఒక 3-4 మెంబర్స్ చుట్టే తిరుగుతుంది అన్న మూవీ మాత్రం, చూస్తున్నంతసేపు చాలా ఎంగేజింగ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న, చాలా ఎమోషనల్ ఉంది, చాలా బాగుంది. బయ గోట్ లైఫ్ సినిమా చూసిన మామూలు అల్టిమేట్ బయ 3 అవర్స్ ఉంది, 3 అవర్స్ కూడా మామూలు ఎక్కడ, అసలు నిజంగా యాక్టింగ్ తోటి సినిమా మాత్రం తీసుకెళ్లారు. అసలు సినిమా ఇంత లాంగ్ ఉంది అనుకున్నా కానీ సినిమా మాత్రం నిజంగా అసలు అల్టిమేట్ బయ నిజంగా. అమలపాల్ యాక్టింగ్ కానీ, అసలు పృథ్వీరాజ్ క్యారెక్టర్ కానీ, ఎవ్రీథింగ్ సూపర్ డిఫరెంట్. అసలు స్టోరీ అయితే అల్టిమేట్, డైరెక్షన్ అయితే వేరే లెవెల్ ఉంది. ప్రొడక్షన్ వాల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, అబ్బో చెప్పకపోతే చాలా బాగుంది. ఆ ఎమోషన్ సాంగ్స్ కానీ ప్రతిది కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. సినిమా 3 అవర్స్ ఉంటుంది అని కానీ మొత్తం సినిమా మాత్రం ఒక లెవెల్ తీసుకొని నిజంగా చాలా మంది ఆశతో దుబాయ్ కానీ వేరే కంట్రీలకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ వీసాలు కానీ పాస్పోర్ట్ల వల్ల చాలా స్ట్రగుల్స్ పడే వాళ్ళు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య. మెయిన్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే వాళ్ళు మాత్రం తప్పకుండా చూడాల్సిన విషయం ఉంటాయి. ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడతాం, ఏంటి ఆ వీసా వల్ల ఎన్ని స్ట్రగుల్స్ వస్తాయనేది మాత్రం క్లియర్గా చూడండి. నిజంగా చాలా మంది ఉంటారు ఇప్పుడు ఏమంటారు ఇట్లా మన ఒక కమిట్మెంట్ అనేది లేకుండా వెళ్ళిపోతుంటారు. అంటే ఎవరో వీసా మీద వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఎంతమంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది కానీ చాలా డిఫరెంట్గా చూపించారు, చక్కగా చూపించారు. నిజంగా ఏంటంటే వీసా వేరే వాళ్ళ వీసా మీద వెళ్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూపించి చాలా బాగుంది. నిజంగా సినిమా అయితే అల్టిమేట్ భయ, నాకు బాగా నచ్చింది భయ. ద గోట్ లైఫ్ ఇప్పుడే సినిమా చూసి వస్తున్నా. ద గోట్ లైఫ్ అంటే ఏంది అసలు, టైటిల్గా అర్థం కాలేదు నాకు. సినిమాకి వెళ్ళిన తర్వాత తెలిసింది భయ, డబ్బు సంపాదించాలి అనే ఆశతో కొంతమంది ఉంటారు పాప, వాళ్ళు ఇల్లు తాకట్టు పెట్టుకొని ఉన్న బంగారం తాకట్టు పెట్టుకుని దుబాయ్ ఫారెన్ అలా వెళ్తారు. వెళ్ళి అక్కడ ఎన్ని స్ట్రగుల్స్ ఫీల్ అవుతారు అన్న దాన్ని సినిమా కళ్ళకట్ట చూపించారు. నిజంగా అయితే ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కంటతాడు పెట్టుకుంటారు. నిజంగా బయట కంట్రీలకు వెళ్ళాలంటే ఎంత భయపడాల్సిన పరిస్థితి ఉందంటే నిజంగా అది చాలా మంది తెలియదు. ఏదో డబ్బులు వస్తాయి, ఎక్కువ జీతాలు వస్తాయి అని చెప్పేసి ఆశ పెడితే వెళ్ళిపోతారు భయ. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరు ఏడుస్తారు, అంత బాగా కనెక్ట్ అయింది. పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతే నిజం చెప్పాలంటే ఆయన పర్ఫార్మెన్స్ కానీ, అసలు ఆయన బాడీ ఎట్లా అయిపోయాడు అన్న దాన్ని నిజంగా అల్టిమేట్ అంటే అల్టిమేట్. సెకండ్ హాఫ్ మాత్రం అల్టిమేట్ భయ్య. ఖచ్చితంగా డబ్బులు ఎక్కువ సంపాదించాలని ఆశతో బయట దేశాలకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చూడాలి, తెలుసుకోవాలి. చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి. సినిమా అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సూపర్ భయ్య, థ్యాంక్ యూ. ఇప్పుడే ద గోట్ మూవీ చూసిన నిజంగా అంటే ఇక్కడ మన దేశమే చాలా బాగుంది కదా బ్రో. మన దేశంలో ఉండి ఏదో ఒక పని చేసుకున్నాం అంటే ఏం పని చేసినా అని కాదు, మన దేశంలోనే చాలా బాగుంది కదా. ఎక్కడో వెళ్ళి నిజంగా ఒక గొర్రె లైఫ్, నిజంగా ద గోట్ లైఫ్ అనే ఉంది కదా, ఒక గొర్రె జీవితం ఎంత దారుణంగా ఉంటుందో దానికంటే ఒక రెట్టింపు చూపించాడు భయ్య. నిజంగా అసలు ఏం యాక్ట్ చేశాడు భయ్య పృథ్వీరాజ్, కళ్ళకు అద్దినట్టుగా మొత్తం ఎమోషనల్, అసలు కళ్ళలో నీళ్లు వచ్చినాయి భయ్య. ఆ ఎడారిలో అన్ని రోజులు బాగా ఇబ్బంది పడి వాటర్ కోసం పాపం బా, అసలు ఏమనిపించిందంటే నీ అసలు మీరు చూడాలి భయ్య సినిమా, ఇలాంటి సినిమాలు చూడాలి. నేను చాలా రోజుల బ్యాక్ మారియన్నని మన ధనుష్ని మూవీ చూసిన, ఆ మూవీ చూసినప్పుడు కూడా క్లైమాక్స్లో చాలా ఫీల్ అయినా, చాలా బాధపడ్డా. దాని తర్వాత చాలా రోజుల తర్వాత నేను చాలా ఫీల్ అయినా బ్రో ఈ మూవీ చూసి. నిజంగా మన దేశంలోనే బాగుంది కదా బ్రో, చాలా బాగుంది మన దేశంలో. ఏముంది మనకు నచ్చిన లైఫ్ ఇది. మనం ఇక్కడే పుట్టించాడు, ఇక్కడే పెరగాలి, ఇక్కడే సావాలి, ఇక్కడే అన్ని చేయాలి కదా. ఎక్కడో వెళ్ళి డబ్బులు సంపాదించాలని అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఏడ్పించాడు భయ్య. నిజంగా పృథ్వీరాజ్ అయితే చాలా ఏడ్పించాడు. డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్. ఆ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎట్లాగో తోపు, అది వేరే విషయం. ఆ మరియన్లో కూడా ఆయన మామూలు ఇవ్వలేదు, బట్ ఇందులో మాత్రం గుండెలు పిండేసిండు అసలు మామూలేదు. మనోడు వచ్చి ఫోన్ ఒక ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు అమలపాల్ ఒక వాయిస్ మాట్లాడుతుంది, కళ్ళలో నిజంగా నీళ్ళు వచ్చేసినాయి భయ్య. అంత డెప్త్ ఉంది.
సూపర్ హ్యాట్స్ ఆఫ్ మూవీ, చాలా గొప్ప మూవీ భయ్య. గోట్ మూవీ చూసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పృథ్వీరాజ్ గారి డెడికేషన్ మాత్రం మన 100-200 మార్క్స్ వేసేయచ్చు. మళ్ళీ ఇంకోటి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజికల్ ఎవరైతే మిస్ అవుతున్నారో కంపల్సరీ థియేటర్కి వచ్చి చూస్తే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజికల్ మీరు మంచి ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా పృథ్వీరాజ్ గారికి ఎప్పుడైతే ఏడుస్తాడో అప్పుడప్పుడు మనకు అప్పుడు మన కళ్ళకే లీలు వచ్చేస్తాయి అని ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా. బయటకు వచ్చి కూడా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా వేరే లెవెల్ ఉన్నది. మనం ఒక ఎడారిలో పోతే ఎట్లయితే ఇబ్బంది పడతామో, మనం అక్కడ ఉన్నట్టు అక్కడ ఉండి మన పృథ్వీరాజ్ గారు ఎట్లయితే ఇబ్బంది పడుతున్నా మనం ఆ ఫీల్ అవుతామో, ఎప్పుడైనా సరే థియేటర్లో మనకి ఆ మూవీ ఏదైతే కనెక్ట్ అవుతుందో ఆ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. మొన్న గామి ఎట్లయితే మనకి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో డిఫరెంట్ ఫిలింగా, ఈ మూవీ కూడా అంతే డిఫరెంట్ ఫిలిం అవుతుంది. మళ్ళీ ఒకప్పుడు ఒక హాలీవుడ్ రేంజ్ మూవీస్ అని చెప్పేసి అంటున్నారు కదా, మన ఇండియన్ రేంజ్ మూవీస్ ఇది, ఇండియన్ రేంజ్ వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. హాలీవుడ్కి ఈక్వల్కి ఇస్తుంది మూవీస్, చాలా మంచిగా ఉంది. పృథ్వీరాజ్ గారికి మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారికి సినిమాటోగ్రఫీకి మళ్ళీ డైరెక్షన్ మాత్రం 100-100 మార్క్స్. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలి. మామూలు ఓటీటీ వస్తే వెయిట్ చేసే అవసరం లేదు. థియేటర్లో ఎంజాయ్ చేసే వాళ్ళకి కంపల్సరీ మంచి మ్యూజికల్ ఫీస్ట్ అండ్ మళ్ళీ ఇంకో పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ది గోట్ లైఫ్ నిజంగా అంటే సినిమా ఎట్లుందంటే అసలు మిరాకిల్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పృథ్వీరాజ్ గారు అయితే జీవించేశారు. ఆ కష్టాలు మాత్రం అసలు ఏంది అనుకుంటాం మనం, అరే ఇండియా నుంచి ఎక్కడికైనా పోవచ్చు వేరే చోట పోతే డబల్ డబల్ పైసలు వస్తాయి అవి అని ఆశపడతాం, కానీ ఆ కష్టాలు చూపిస్తే నిజంగా అరే ఉందాం రాబాయ్ మన మన ఏరియాలో మన ఊర్లో మన గల్లీలో ఈయననే బతుకుతాం రాబాయ్, ఆడికిడికి పోయి ఆ పైసలు ఈ పైసలు అని ఆశపడాడు. ఎందుకు ఊర్లు ఇడిచి ఊర్లో పోతారు నిజంగా అంటే, ఉన్న చోట గంజినీళ్ళు తాగైనా ప్రశాంతంగా బతకాలి. పృథ్వీరాజ్ గారు మాత్రం జీవించేసినారు ఈ సినిమా, ఈ సినిమాలో మాత్రం నిజంగా ఏ ఒక ప్రతి రోల్లో ప్రతి ఫ్రేమ్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఆ కలర్ కానీ అబ్బా మస్తు వేసారు భయ్య. ఆ సినిమా మాత్రం ఆ ఎడారిలో ఆ సీన్లు చూస్తే పిచ్చెక్కి పోతే ఖచ్చితంగా కంట్లో నీళ్ళు వస్తాయి. విదేశాలకు వెళ్ళినారు మన వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మంచిగా ఉంటారు, వాళ్ళకేం డబల్ డబల్ పైసలు వస్తాయంటారు, కానీ నిజంగా విదేశాలకి వెళ్తే ఒకవేళ వాళ్ళకి మనతో అవసరం ఉంటేనే వెళ్ళాలి, కానీ మనం బానిసలుగా వెళ్ళి ఆ కష్టాలు వద్దు. ఒకప్పుడు మన దేశమే మన ఇండియాలనే బానిసత్వంగా చాలా మన వాళ్ళు పురాణ కాలంలో పురాణ పెద్దవాళ్ళు బతికినారు. సో మనం ఇంకా మళ్ళీ వేరే దేశాలకు వెళ్ళి ఆ బానిస బతుకు బతుకొద్దని సినిమాలో మాత్రం మంచి పర్టికులర్గా చూపించినారు. లవ్ స్టోరీ కూడా అమలపాలది చాలా మంచిగా అంటే మంచిగా అనిపించింది. ఇంకా ఏఆర్ రెహమాన్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు, ఆయన మ్యూజిక్ తోటి ఇంకా ఎలాంటి వాళ్ళకైనా ఒక ఫీలింగ్స్ ఇట్లా రప్పించేసాడు ఆ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం సూపర్ భయ. హీరో పృథ్వీరాజ్ గారు జీవించేసినారు. ఇంకొక ఆఫ్రికా కంట్రీ ఒక యాక్టర్ కూడా సెకండ్ టాప్లో మొత్తం అసలు ఏం యాక్టింగ్ అంటే మిరాకిల్ యాక్టింగ్ చేశారు భయ్య. అసలు నిజంగానా నిజమా అన్నట్లు అనిపిస్తుంది, యాక్టింగ్లో అనిపించదు సినిమాలో ఫీల్ అయితే అనిపించదు. చాలా చాలా సూపర్ ఉంది అన్న, చాలా బాగుంది. గుడ్ మూవీ చూసాను భయ్య. సో చెప్పడానికి ఏం లేదు భయ్య, అక్కడ సినిమా చూసేంతసేపు నేను కూడా దారి ఎక్కడైనా కనపడుతుందా అని అనుకుంటున్నాను, కానీ దారి నాకు కూడా కనపడలేదు. వాటర్ కూడా దొరకలేదు నాకు సినిమాలో చూసినంతసేపు స్క్రీన్ పైన. భయా సపోర్టింగ్ క్యారెక్టర్ ఇస్ వెరీ 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 మార్వెలస్ భయా. వాడు ఆకలితో ఇసుక తిని చనిపోతాడు చూడు భయా, సపోర్టింగ్ క్యారెక్టర్ భయా అది. నేను ఎన్ని మేకల్ని తిని ఎన్ని మేకల మాంసం తిన్నా కానీ పృథ్వీరాజ్ ఒక సీన్లో బిర్యానీ ముక్కలు తినే టైంలో ఆ ముక్క అదే గొర్రె ముక్క వేసినప్పుడు అతను అయ్యే ఫీలింగ్ ఎట్లుంటుంది తెలుసా, నాకు ఫస్ట్ టైం చిత్త ఇది అనిపించిందంటే ఐ థింక్ ఇలాంటి మూవీస్ మన తెలుగులో కూడా రావాలని ఆశిస్తున్నాను. వెరీ నైస్ మూవీ అండి. ద గోట్ లైఫ్ సో మూవీ అయితే చాలా చాలా బాగుంది బ్రో, ఎక్సలెంట్ గా ఉంది. హీరో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రీవియస్ మూవీస్ సాలార్ మూవీస్ కంపేర్ చేస్తే ఈ మూవీలో మాత్రం మా మాల్ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ బ్లెస్సీ గారు డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రోస్, నిజంగా సూపర్ గా తీశారు. అండ్ స్టోరీ లైన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ అమలాపాల్ అండ్ హీరో మధ్య జరిగే రొమాంటిక్ మూవీస్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి, రొమాన్స్ చాలా బాగుంది. సో గుడ్ మూవీ బ్రో, ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్గా చూపించాడు కళ్ళకి కట్టినట్టు. సో చాలామంది పూర్ పీపుల్ ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళి మనీ సంపాదించుకోవద్దు ఉంటుంది, కానీ అక్కడ కష్టాలు ఎలా ఉంటాయి అక్కడ పెయిన్ఫుల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది బాగా చూపించాడు. దట్స్ రియలీ గుడ్. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఏఆర్ రహమాన్ గారి మ్యూజిక్ చాలా బాగుంది.
అండ్ వారా గుడ్ మూవీ బ్రో, ప్రతి ఒక్కరు థియేటర్కి చూడండి. సినిమా గురించి తెలుసు చెప్తున్నారు, అదే థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ దీని సినిమా గురించి రివ్యూ అని చెప్పడం కన్నా అందరూ ఎంజాయ్ చేసి మరీ చెప్తున్నారు. ఒక ఈ సినిమా పృథ్వీరాజ్ గారు పెర్ఫార్మెన్స్ వీటి కన్నా ఆ రియలిస్టిక్ స్టోరీ, ఆ స్ట్రగుల్స్ ఫేస్డ్ బై ఎ కామన్ మ్యాన్ హూ క్రాసెస్ ద బౌండరీస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఆపర్చునిటీస్, వాళ్ళు పడే బాధలు అనేది. భయ్యా ఏం సినిమా, నిజంగా నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత అంటే మా ఇళ్ళ మా చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వాళ్ళు నిజంగా పడిన కష్టాలు, ఎందుకంటే చేసుకోవడానికి పని లేక ఎక్కడో దూరంగా ఎవరినో నమ్మి వెళ్ళి అక్కడ పడే కష్టాలు, నాకైతే చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయింది సినిమా. వేరే లెవెల్ యాక్టింగ్ అన్న, ఆ ముగ్గురు క్యారెక్టర్లు కానీ ఏం రాశాడన్న. కానీ ఇందులో మిస్ అయ్యి ఒక క్యారెక్టర్ అయితే మిస్ అయిపోద్ది మధ్యలో, అది ఎందుకు మిస్ అయ్యిందా అనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. బట్ ఆ ఫీల్ ఉంటుంది భయ్యా, పీక్స్ అనిపించింది నాకైతే నిజంగా. ఆ డైరెక్షన్ కావచ్చు, అసలు ఆ అమలపాల్ సాంగ్ ఉంటుంది మధ్యలో ఒక మంచి సాంగ్ అని, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, వాటర్లో ఉండే ఒక రొమాంటిక్ సీన్స్ కానీ, ఇంకొకటి రాబందులతో ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది, ఏం అది విఎఫ్ఎక్స్ రియల్గా చేశారో తెలియదు కానీ వేరే అనిపించింది అసలు. బట్ ఇలాంటి సినిమాలు కూడా చూడండి, సినిమా అంటే నాట్ ఓన్లీ రొమాన్స్, నాట్ ఓన్లీ ఫైట్స్, ఒక ఎమోషన్ని క్యారీ చేసి ఇలాంటి ట్రూ స్టోరీలు తీయడం కూడా చాలా రేర్. బట్ సో థియేటర్కి రండి, డూ సపోర్ట్. హాయ్ బ్రో, సినిమా బాగుందండి. బ్రెస్ గారి మూవీని చాలా చిత్రీకరించారు, మన అంటే మన గల్ఫ్లో జరుగుతున్న వాటి గురించి బెస్సీ గారు చాలా బాగా చూపెట్టారు. పృథ్వీ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, సినిమా మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ, సూపర్. చాలా బాగుంది సలార్ బ్రో, కంటే ఈ మూవీలో చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది. అమలపాల్ గారు యాక్టింగ్ ఉంది, మన ఏఆర్ రమ్య గారి మ్యూజిక్ కూడా బాగుంది. హాయ్ బ్రో, ఇప్పుడే ది గోట్ టైప్ లైఫ్ సినిమా చూసాను, ది గోట్ లైఫ్ సినిమా. సినిమా పేరు వచ్చేసి ఆడు జీవితం తెలుగులో వచ్చేసి. సినిమా అయితే అన్న లాస్ట్ వరకు కంట్లో నీళ్ళు వచ్చేసింది. సినిమా గురించి చెప్పాలంటేనా స్పీక్స్ లెవెల్ అని చెప్తా, పృథ్వీరాజ్ గారికి ఆస్కార్ వచ్చినా తక్కువే, ఎందుకంటే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయన్న, ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు చూడాలి. ఆయన యాక్టింగ్ అయితే వాల్యూ కట్టలేదు, నేను చెప్తున్నా పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే వాల్యూ కట్టలేంది అలాంటి సినిమా. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అమలపాల్ గారి యాక్టింగ్ అయితే అసలు మామూలుగా లేదు, వాళ్ళిద్దరు రొమాన్స్ ఉంటుందన్న ఒక సీన్లో. సినిమా అంటే ఇది, ఇది సినిమానా అంటే ఈ ఇలాంటి సినిమాలు వస్తాయా, ఇంకా ఉన్నాయా అనే ఫీల్ ఉంది. సినిమా అయితే మామూలు లేదన్న, ఒక లైఫ్ తీసుకుని ఒక ట్రూ ఇన్సిడెంట్ తీసుకుని ఎక్కడికి తీసుకెళ్లారు, వాళ్ళు రొమాన్స్ అయితే చాలా బాగుంటుంది అన్న. పృథ్వీరాజ్ గారి గురించి చెప్పాలంటే ఆయన చేసిన యాక్టింగ్ అయితే ఎన్ని మార్కులు ఇస్తామనేది ఆస్కార్ వచ్చినా తక్కువ అనిపిస్తుంది. ఆ ఎడారులన్నా మనం మన దేశం వదిలేసి వేరే దేశానికి ఎక్కువ డబ్బులు వస్తాయి, గల్ఫ్ దుబాయ్ అలా వెళ్తుంటాం మనము, వెళ్తే ఏం జరుగుతాయి మోసాలు అనేది సినిమా. సినిమా అయితే మామూలు లేదన్న, ప్రతి ఒక్కరు ప్లీజ్ ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. మీ నీరేజ్ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. డైరెక్టర్కి అయితే ఎవరు తీశారు కానీ తెలియదు కానీ, నాకు పేరు అయితే దండం పెట్టాలనిపిస్తుంది. అండ్ ఏఆర్ రెహమాన్ గారు, ఆయన మ్యూజిక్ అయితే అసలు ఇంకా ఆయనకి వాల్యూ అనేది ఎంత బాగా తెలుసు వాళ్ళకి అంటే అంతే బాగా తెలుసు అని వాళ్ళకైతే. సినిమా అయితే చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు తెడుకొచ్చుకోవడం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.